నేపథ్యంలో పొదలగూరులోని పాఠశాలలకు కళాశాలలకు సెలవులు ప్రకటించాలని తిరుపతి పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు సందీప్ పొదలగూరు తహసీల్దార్ సుధీర్ బాబుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా రోజురోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెలవులు ప్రకటించకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు గాజుల విజయ్, నారాయణ, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. రోజురోజుకి కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో పొదలగూరులోని పాఠశాలలకు కళాశాలలకు సెలవులు ప్రకటించాలని తిరుపతి పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు సందీప్ పొదలగూరు తహసీల్దార్ సుధీర్ బాబుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా రోజురోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెలవులు ప్రకటించకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు గాజుల విజయ్, నారాయణ, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. వసతి గృహాల్లో ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం దెబ్బతిని వాళ్ళ విద్యార్థి జీవితానికి చాలా ఆటంకంగా ఉంది. కావున దాన్ని గమనించి ప్రభుత్వ అధికారులు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, సీఎం అయితేనేమి, ఎవరైతే కూడా ఈ రోజు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే కళాశాలను, పాఠశాలను ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థలను వెంటనే చేయాలా, పాత విధంగా ఆన్లైన్ లో క్లాసులు నిర్వహించాలని ఈ రోజు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ ఉద్యమంలో పిలుపులో భాగంగా ఈ రోజు ఏదైతే స్థానిక తహసీల్దారి కార్యాలయంలో ఎంఆర్ఓ గారు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన భారతదేశంలో 12 రాష్ట్రాలు ఇప్పుడే విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క నిర్ణయం ఒక గందరగోళం. విద్యార్థుల జీవితాలతో కూడా ఈ రోజు చెలగాట ఆడడం చాలా దయనీయ స్థితి. ఈ రోజు ఒక మంత్రి ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ మంత్రి చెప్తున్నాడు, రాష్ట్రంలో విద్యార్థుల ఆదరణ శాతం రోజు రోజుకి పెరుగుతూ ఉంది, సెలవులు ఇవ్వడం దేనికని మాట్లాడతారు. ఈ రోజు ఆదరణ శాతం ఎందుకు పెరుగుతుంది అంటే మీ అమ్మఒడికి ఆదరణ శాతానికి లింకు పెట్టారు కనుక విద్యార్థులు రోజు తప్పనిసరిగా పాఠశాలకు హాజరైతేనే మాకు వస్తుందనే ఒక ఆశతో అపోహలతో ఉన్నారు. దయచేసి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తెలియజేయడం ఏమనగా అమ్మ ఒడి వచ్చినా రాకపోయినా ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళకి తెలియకుండానే ఈ రోజు ఏదైతే చిన్న ప్రైమరీ సెక్షన్ పిల్లకాయలు కూడా వాళ్ళకి మాస్క్ ఉన్నా శానిటైజర్ ఉన్నా వాడుకునే ఇది లేదు. మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఆ విధంగానే చేస్తూ ఉంటారు. కనుక వెంటనే గవర్నమెంట్ దీని మీద ఆలోచించి వెంటనే కళాశాలకు సెలవులు మంజూరు చేయాలని ఈ రోజు టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ రాబోయే 2-3 రోజుల్లో నిర్ణయాలు తీసుకోకపోతే వెంటనే ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని టీఎన్ఎస్ఎఫ్ తరఫున హెచ్చరిస్తూ ఉన్నారు.